సో ఫోర్ రౌండ్స్ కంప్లీట్ అయినాయి. 613 ఓట్స్ లీడ్లో, 613 ఓట్ల లీడ్లో టీఆర్ఎస్ ఉన్నది. ఫిఫ్త్ రౌండ్ జస్ట్ స్టార్ట్ అయిందట. ఈ ఫిఫ్త్ రౌండ్ ప్యూర్ నారాయణపూర్ మండల ఓట్లు ఇవన్నీ కూడా. సో ఆ గ్రామాలు ఆ ఏరియాలు, సిక్స్త్ రౌండ్లో కూడా నారాయణపూర్ మండలం ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మునుగోడుకు సంబంధించిన కొన్ని బూతులు కూడా అందులో ఉంటాయి. సో మనం డిస్కస్ చేస్తా ఉన్నాం ఏం జరుగుతుందని. నాతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ విఠల్ ఉన్నారు, జర్నలిస్ట్. కోదండరామ్ సార్, ఎట్లా కనిపిస్తుంది వస్తున్న రిజల్ట్ చూస్తూ ఉంటే ట్రెండ్? ఇది ఒక విచిత్రమైన ఎన్నిక. విచిత్రమైన, ఎవరు కోరుకున్నది కాదు. ఎవరు ఈ ఎన్నిక జరుగుతున్న పద్ధతి పట్ల కూడా మీరు నాకంటే ఎక్కువ తిరిగినారు, నేను కూడా కొంత తిరిగి చూసిన. కానీ అక్కడ ప్రజలు ఈ ఎన్నిక పట్ల ఒక అసంతృప్తి కూడా ఉంది. ఇటువంటి ఎన్నిక మేము మా జీవిత కాలంలో ఎన్నడూ చూడలేదనే వాళ్ళని బోలెడు మందిని చూసినాం. మొత్తం మీద ఏమైందంటే ఒక విపరీతంగా తాగుడు. నెల రోజుల పాటు ఊళ్ళల్లో టెంట్లు వేసి ప్రతి సాయంకాలం ఇక పిల్ల పెద్ద ఆడ మగని చూడకుండా తాగుబోసే ప్రయత్నం. పాపం కుటుంబాలు బాగా దెబ్బతిన్నాయి, కుటుంబ జీవితం దెబ్బతిన్నది. ఇట్లాంటి ఒక పరిస్థితిలో జరిగిన ఎన్నికల పట్ల చాలామంది, నేను మహిళల్లో కూడా చూసిన ఒక ఏవగింపు. నాతో ఒక మహిళ అన్నది, విషయాలన్నీ నేను వివరిస్తుంటే ఒక 2 నిమిషాలు చెప్పినాక నన్ను ఆపి, మాకు ఇవన్నీ ఎందుకు సార్, ఇవి తాగబోసేది ఉంటే చెప్పు, పైసలు ఇస్తే చెప్పు, అది తర్వాత నవ్వుకుంటా అన్నది వ్యంగ్యంగా అంటున్నా సార్. అంటే విషయం అది, అట్లా జరిగినటువంటి ఎన్నిక ఇది. ఒక రకంగా చూస్తే ఇది బీజేపీ చేసినటువంటి వ్యూహం అనేది, ఇది అంతిమంగా కాంగ్రెస్ను బలహీనపరచడం అనే ఒక లక్ష్యంతో జరిగినట్టుగానే మనకు అదే టార్గెట్. అంటే మీరు చెప్తుంది కుట్ర, కుట్ర అని నేను అనను కానీ రాజకీయాల్లో కుట్రల కంటే ఒక వ్యూహం అని పదం, స్ట్రాటజీ ఆర్ వ్యూహం అనటం కరెక్ట్ గా ఉంటది. వాళ్లకు జిల్లాలో ఒక బలమైన నాయకుడు అనుకునేటువంటి వాడిని బయటికి లాగి అక్కడ ఎన్నిక తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బగొట్టడం వల్ల ఏమవుతుందంటే, మొత్తంగా మీరు స్థూలంగా జాతీయ స్థాయి పరిణామాలను కనుక చూస్తే ఉత్తర హిందుస్థానంలో కొంత బీజేపీ బలహీనపడుతున్న సమయం. ఈ సమయంలో మళ్ళీ తమను తాము నిలదొక్కోవాలంటే దక్షిణాదిని కూడా మళ్ళీ కాంగ్రెస్ ఎదగకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి. కాబట్టి ఏ మేరకు పుంజుకోవటానికి అవకాశం ఉంటే ఆ అవకాశాలను దెబ్బగొడుతూ తాము మళ్ళీ బలపడాలి. రాజకీయంగా వాళ్ళు వేసిన వ్యూహంలో వాళ్ళు సక్సెస్ అయినట్టేనా? ఒక రకంగా వాళ్ళు వేసినటువంటి వ్యూహంలో వాళ్ళు విజయవంతమైన కాంగ్రెస్ బలహీనపరచడంలో. ఇప్పుడు కాంగ్రెస్ దానికి ప్రతిగా వేయాల్సినటువంటి వ్యూహం కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సింది. ఆ విషయంలో బహుశా కాంగ్రెస్ సాంప్రదాయకమైన మూస పద్ధతుల నుంచి బయటపడి ఆలోచిస్తే తప్ప వాళ్ళకు తొవ్వ దొరకదని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. గెలిస్తే వాళ్ళకు టీఆర్ఎస్ గెలిచినా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అవసరమైతే ఉత్తర హిందుస్థానంలో వాళ్ళకి ఏమన్నా తగ్గిన కావలసినటువంటి మద్దతు పొందటానికి కూడా ఇబ్బంది ఉండదు. నాన్ కాంగ్రెస్ అయితే ఇబ్బంది ఉండదు, అది వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన లాగా కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఓడిపోయినా పెద్దగా ఇబ్బంది లేదేమో చూసారా? 12,000 ఓట్లే ఉండే మావి, ఇగో మేము సెకండ్ ప్లేస్ పొజిషన్ దాకా వచ్చినాం అనేది వాళ్ళ ఆలోచన ఉంటది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిచింది అనుకో, కాంగ్రెస్ అయితే బలహీనపడ్డది, పోటీలో మేము మిగిలినాము, ఎవరం గెలిచినా మనకి ఇబ్బంది లేదు అనే ఆలోచనతో బీజేపీ పోవటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎన్నిక ముందు నుంచి కూడా మనం ఆలోచించి చూస్తే 23కు రిహార్సల్ అని అనటానికి వీల్లేదు, కానీ 23కు కావలసిన గ్రౌండ్ వర్క్ లాగా దీన్ని ఉపయోగించుకున్నారని చెప్పి మాత్రం మనం అంగీకరించక తప్పదు. సో మరి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటంటారు? ఈ పరిస్థితుల్లో చాలా సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఒక 8,200 ఓట్లు వచ్చినాయి, 4 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకు 25-30 వరకు ఏమైనా వెళ్తారేమో చూడాలి. ప్రజల్లో కొంత గుర్తింపు ఉంది, వాళ్ళకంటూ కేడర్ ఉంది, ఆ కేడరే ఈసారి కాంగ్రెస్ కి ఓట్లను తీసుకొచ్చి ఏ పెద్ద నాయకుడు తిరగలే, అసలు పెద్ద నాయకులు తప్ప ఆడ తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను గ్రామస్థాయిలో గమనించింది ఏంటంటే కార్యకర్తలు మాత్రం జిద్దుతోని మన ఓట్లు మనం కాపాడుకోవాలి, రాజగోపాల్ రెడ్డి గారు మనల్ని మోసం చేసిపోయినరు, మనం అట్లా ఎట్లా వదులుకుంటామని చెప్పి నేను వాళ్ళు కూర్చుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏ పెద్ద నాయకులు మనం హైదరాబాద్ లో చూస్తేనేమో ఒకరి మీద ఒకరు, మన తెలంగాణలో పదం ఉంది ఆస్తి నా లెక్కిస్తారని, అంటే కాలర్ ఎగరేస్తారు ఒకరి మీద ఒకరు, చొక్కాలు చేతులు పైకి మడిచి ఒట్లాటకు సిద్ధమవుతుంటారు. ఈ కిందికి వస్తే మాత్రం కార్యకర్తలు ఒక్క తాటి మీద నిలబడి వాళ్ళు పోరాడుతున్న వైనం చూస్తే నాకు విచిత్రం అనిపించింది. అది కూడా
అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక వ్యూహం వేసుకోవటానికి అవకాశం ఉంది. కాకపోతే నాలుగో మాట నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి ఉంది. ఉద్యోగాలు లేవు, పిల్లలు ఇక్కడ కలిసినా ఈ మాట నాతో అన్నారు. రెండోది నేను చాలా తీవ్రంగా గమనించింది ఏంటంటే స్థానిక పరిస్థితుల పట్ల అసంతృప్తి ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు మమ్మల్ని ఎన్నడూ పట్టించుకోలేదు, ఇంత కాలుష్యం ఉంది కదా అంటే ఆ ప్రాంతంలో చాలా మంది చెప్పినారు మీరు ఏమైతారో అట్లా పక్కన పెట్టండి కానీ మొత్తం మీదనైతే ఈ కాలుష్యం మీద మీరు రావాలి, మాకు న్యాయం చేయాలి అని ఒక మాట. అంటే ఒక రాజకీయ వ్యవస్థ సమస్యలను లేవనెత్తడంలో ఒక శక్తిని కోల్పోయిన సందర్భం చూస్తున్నాం. ఆ సందర్భము బహుశా కాంగ్రెస్ ఆలోచించుకుంటే ఒక కొత్తతో దొరికే అవకాశం కూడా ఉంది, చాలా మందికి ఒక కొత్తతో దొరికే అవకాశం కూడా ఉంది. అట్లాంటిది చూసి నేను చాలా చోట్ల కృష్ణానది జలాల వాటా మీద చెప్తున్నప్పుడు కూడా చాలా మంది ఎస్ఎల్బిసిది పెద్ద ఇష్యూ కదా, వాళ్ళకి 10 కిలోమీటర్లు దొవితే మొత్తం వాటరే వస్తాయి నల్గొండ సస్యశ్యామలం. ఇంటి మీద ఒక తీవ్రమైన సంతృప్తి, నిర్వాసితులైతే చాలా ఆవేదన, వాళ్ళు నామినేషన్ వేసారు వేసిండ్రు. అన్నిటికంటే నాకు చాలా బాధగా అనిపించింది అయితే ఈ వృత్తుల పని చేసేవాళ్ళు, ప్రత్యేకించి చేనేత అయితే మనం 5% జిఎస్టీ అన్న బట్ట మీద అనుకుంటున్నాం కానీ 10%, 12% నూలు మీద ఉన్న రంగు మీద వేసినది మీరు గమనించట్లేదు సార్. అవన్నీ గమనిస్తే పన్ను పోటు చాలా తీవ్రంగా ఉంటుంది. మేము బతకలేము, ఇప్పటికే మాకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది, మా ఆదాయం నుంచి మేము కోసి బట్టను తక్కువ ధరకు అమ్మి బతికే ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు అన్నమాట. అక్కడ ఇత్తడి పని చేసేవాళ్ళు, బంగారం పని చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ చండూరు గ్రామంలో పోతే వాళ్ళ దుకాణాలు తొంగి చూస్తే అందరూ మనుషులు బక్క చిక్కి ఒంటి మీద ప్రాణాలు లేక ఊపిరి బిగబట్టి పనిచేస్తూ ఉంటే మనకు బాధ అనిపిస్తాయి. వాళ్ళు ఎన్ని రకాల విషయాలు చెప్పినారు. చాలా విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఇవి చర్చకు రాలేదు, వీటికో పరిష్కారం చూపగలమనేటువంటి విశ్వాసం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈ ఎన్నికలు జరగటమే